నమస్తే స్పీ న్యూస్ కి స్వాగతం. నేను భవానీ. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట పట్టణంలో ప్రారంభమైన జాతీయ కబడ్డీ పోటీలో అపశృతి నెలకొంది. టోర్నీ ప్రారంభమైన 5 నిమిషాలకే గ్యాలరీ కుప్పకూలి 20 మందికి పైగా గాయపడ్డారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇన్ఫ స్టాండ్స్ తో కూడిన గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్న ప్రేక్షకులు పూర్తిగా గాయాలయ్యాయి. పలువురికి వారి సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగులకు 30% ఫిట్మెంట్, ఉద్యోగ విరమణ వయసు 3 ఏళ్లు పెంచుతూ సీఎం కేసీఆర్ డబుల్ ధమాకా అందించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రానున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. కరోనా ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందన్నారు. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. దీనిపై సీఎస్ అధ్యక్షతన కమిటీ నివేదికపై అధ్యయనం చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు అడగక ముందే వారి రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలకు పెంచడం పట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా గళం కలుపుతున్నారు. వయోపరిమితి 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు 3 సంవత్సరాలను పెంచే బదులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంపై ఆలోచించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్లకు సీఎం కేసీఆర్ 30% ఫిట్మెంట్ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. నిజామాబాద్లో ఉద్యోగ సంఘాలు సంబరాలు జరిపాయి. సీఎం కేసీఆర్ చిత్తపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటించారని అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల్శక్తి అభియాన్ ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నెల 30 వరకు ఇది కొనసాగనుంది. నీటి సంరక్షణపై గ్రామ సర్పంచ్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను నీటి సంరక్షణ కోసం ఖర్చు చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంపై నెలకొన్న అస్పష్టతను తొలగించడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్సభలో చెప్పారు. 1991, 1993లో తీసుకొచ్చిన చట్టంలో కొన్ని అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. వీటిని సరిచేయడం కోసం మరో బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. భారత్కు చెందిన డబ్బు ఎవరూ బయటకు తరలించలేరంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో స్పష్టం చేశారు. ఇక్కడ ఇన్సూరెన్స్ డబ్బు ఇక్కడే ఉంటుంది, దీనిపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలకు లబ్ది చేకూరునుందని పంచాయతీరాజ్ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి జికే ద్వివేది చెప్పారు. ప్రజలు నాణ్యతను పరిశీలించి ఏ రీచ్ నుంచైనా సొంత వాహనంలో ఇసుక తీసుకెళ్లొచ్చని స్పష్టం చేశారు. ఇసుక టెండర్ విధానం పారదర్శకంగా జరిగిందని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఖాళీలతో పాటు మిగతా యూనివర్సిటీలోని ఖాళీలను నింపడానికి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. న్యాయస్థానాల్లో కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వల్లే స్టే రావడంతో నియామకాలు ఆగిపోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు వారి కుటుంబాల సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీని కింద 350 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుందన్నారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు కలిపి మొత్తం 12,04,654 మందికి లబ్ది చేకూరుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. కురవి మండలంలో ముగిలిచెల్ల గ్రామంలో టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నల్లా ఇచ్చే విషయంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. కాంట్రాక్టర్ను సర్పంచ్ భర్త అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు రెండు వర్గాలుగా చీరిపై తోపులాటకు దిగారు. జాతీయ స్థాయి అవార్డులు పొందిన పోలీస్ శాఖను ఏపీ సీఎం జగన్ ప్రశంసించారు. దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డును కూడా రాష్ట డీజీపీ గౌతమ్ సవాంగ్కే దక్కింది. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్లో 13 జాతీయ స్థాయి అవార్డులు సాధించడంపై సీఎం జగన్ అభినందించారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బళ్లు నిర్వహించనుంది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు జరుగుతాయని వెల్లడించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టిస్తుందని ఏపీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, తమ 20 నెలల పాలనకు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలే రెఫరెండంగా భావిస్తాయన్నారు. రంగారెడ్డి జిల్లా చేరియాల మండలం కడమెరుగులో అక్రమ బియ్యం దందా జరుగుతుంది. దాదాపు 15 రోజుల నుంచి పీడీఎస్ బియ్యం డంప్ చేస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో వట్టిపల్లి గ్రామానికి చెందిన గూకులోత్ పాండోకి చెందిన దాదాపు 100 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద కృష్ణ జింకలు సందడితో కనువిందుగా మారాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో గోదావరి నది ఎన్ఆర్పీసీ బ్యాక్ వాటర్ వద్ద జింకలు తమ విన్యాసాల చూపలను ఆకట్టుకుంది. వన్యప్రాణులు చెంకు చెంకున పరుగులు పెడుతూ ఉండడంతో ప్రాంతమంతా ఆహ్లాదకరంగా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు రోడ్డు వెంట ఉన్న ఇళ్ల కూల్చివేతలో బాధితులు ఆందోళనకు గురయ్యారు. గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, పోలీసు బలగాలతో బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని తమ గోడును వ్యక్తం చేశారు. బాధితులు కోర్టును ఆశ్రయించారు.
విశాఖపట్నంలో కొలువుదీరిన పోలమాంబ ఆలయంలో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, వెండి కిరీటంతో పాటు విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. దీంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. జగిత్యాల జిల్లా పట్టణంలో ధరూర్ క్యాంపులో వాటర్ ట్యాంక్ పైకెక్కి దివ్యాంగులు నిరసన తెలిపారు. దివ్యాంగుల శాఖను శిశు సంక్షేమ శాఖ నుంచి తొలగించాలని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రుణాలు తక్షణం అందించాలని డిమాండ్ కోరారు. బడ్జెట్లో దివ్యాంగులకు అరకొర నిధులు కేటాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పారిశ్రామిక వాడలో విషాద ఛాయలు అలముకున్నాయి. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ సూర్యకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల జరిగిన మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో 61వ వార్డు నుండి సూర్యకుమారి వైసీపీ నుంచి గెలుపొందారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ వరాలు జల్లు కురిపిస్తుంది. ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ ప్రకటించింది. మొదటి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పొరుగు దేశాల నుంచి బెంగాల్కు అక్రమ వలసలను పూర్తి స్థాయిలో నిరోధిస్తామని పేర్కొంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి మధ్య లంకలో పేకాట స్థావరాలపై పెనుగొండ పోలీసులు దాడులు చేపట్టారు. 22 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1,42,780 నగదు, 23 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయులంతా తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో ఫ్లెక్సీ కలకలం రేపింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు చుక్కెదురైంది. జనసేన సమావేశానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు నో ఎంట్రీ అంటూ జనసైనికుల పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు వైరల్ కావడంతో తొలగించారు. ఇవి ఇప్పటి వరకు స్పీడ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.